లేకపోతే నాకు లేదు ఇది ఎంత పని చేసింది ఆ సంఘము ఆ చేప యొక్క సాంగత్యం ఉన్నదే సారి అది ఎంత పని చేస్తుంది అని చెప్పి నివేదమును పొంది వదిలేసి మొత్తాన్ని అవతూ కూడా అనుకుని తర్వాత చూడబోతే ఇంకా సౌహర్ ఎక్కడున్నాడు వీళ్ళు అయితే కావలసినవన్నీ కూడా సమకూర్చే వెళ్ళిపోయాడు ఆయన అందువల్ల ఇక బాధ లేదు వాళ్ళ బ్రతికి ఉంటే వాళ్ళు బ్రతికారనుకోండి అయ్యా ఎందుకు అంటే ఇది ఇలా ఉంది సంఘాత్సం జాయతే కామః సంఘము వలన సన్నిహితత్వం వలన కామం కలుగుతూ ఉన్నది కామాత్ క్రోధోభిజాయతే ఆ కామం వలన క్రోధం కలుగుతూ ఉన్నది క్రోధాద్ భవతి సమ్మోహ క్రోధం ఎప్పుడైతే వచ్చిందో మంచి చెడు అనేటటువంటి వివేచన చేసే యొక్క వివేకం లేకుండా పోతూ ఉన్నది ఆ సమ్మోహ స్మృతి విభ్రమ ఆ సమ్మోహం వల్లనేమో తాను విన్నటువంటి శాస్త్ర వాక్యములు పెద్దల యొక్క వాక్యములన్నీ మర్చిపోతున్నాడు స్మృతి భ్రవిషాద్ బుద్ధినాశ అది ఎప్పుడైతే పోయిందో ఇదిగో ఇది మంచిది ఇది చెడు అని చెప్పి నిర్ణయించే బుద్ధి పోతూ ఉన్నది బుద్ధినాశాత్ ప్రణశ్యతి బుద్ధినాశం వల్ల నశించకపోతున్నాడు మానవుడు ఇదయ్యా దీని వరుస రాగద్వేష వియుక్తైస్తు ఆత్మవశైర్విజయాత్మ ప్రసాదమధి గచ్చతి రాగద్వేష వియుక్తైస్తూ విషయం నింద్యైశ్చరన్. అయితే ఈ విషయ భోగములు ఏమీ లేకుండా మరి ఎలా ఉండేది? వేళకి తినాలి కదా, 10 గంటలు 11 గంటలు అయ్యే వరకు ఆకలి బాధిస్తూ ఉంది, తినాలి కదా. అలాగే అసలు ఏమీ లేకుండా ఆపటం అనేది సాధ్యపడదు కదా స్వామి అన్నారు అర్జునుడు. అది తినాలి, మంచి ముందు తాగాలి, తిరగాలి, అంతా మరి గృహస్థాశ్రమం గృహస్థాశ్రమేనని చెబుతున్నావు కదా, దాంట్లోనే ఉండాలని చెబుతూ ఉన్నావు. మరి అసలు ఏమీ లేకుండా ఎలాగూ అంటే అన్నీ మానేయమని కాదురా అర్థం, దాని అర్థం అన్నీ మానేయమని కాదు. రాగద్వేష వియుక్త ఇంద్రియములున్నాయే అవి వాటి పనులు చేస్తూ ఉంటాయి, చేయకుండా మానవు మాన్పించాలంటే ఎవడి వల్ల కాదు, ఎవడి వల్ల కాదు, ఎందువల్ల అంటే దాని స్వభావం అది. ఇప్పుడు అర్థాన్ని దాంట్లో ఏమీ ప్రతిబింబం లేకుండా చేయాలంటే సాధ్యపడుతుందా? ఇటు చెప్పినప్పుడు ఇదంతా గోచరిస్తుంది, ఎట్లా అంటే ఇదంతా గోచరిస్తుంది, ఇటు చెప్పితే ఇదంతా గోచరిస్తుంది, ఏది కనిపించకూడదని చెప్పి బోర్ల పెట్టాం. అంత లెక్క ఉన్న భూమినైనా తనలో ప్రతిబింబాన్ని ప్రతిబింబించుకునే ఉంటుంది, అంతేగాని ఏమీ లేకుండా మాత్రం ఉండదు, దాని స్వభావం అది, సహజ స్వభావం. అలాగే ఇంద్రియములు ఏమీ లేకుండా ఎలా ఉంటాయా అంటే ఉండవు, కానీ అవి నడుస్తూ ఉన్నప్పటికీ ఇంద్రియార్థములు ఎందుకు ప్రవర్తిస్తూ ఉన్నప్పటికీ రాగద్వేష వియుక్త వాటికి ఆ ఇంద్రియములు రాగద్వేషములు లేకుండా చేయి, రాగద్వేషములు లేకుండా చేయి. రాగద్వేషములు లేకుండా చేయటం అంటే ఒకదాని ఎందు ప్రేమ కానీ ఒకదాని ఎందు ద్వేషం కానీ లేకుండా ఇది ప్రేమించడం కానీ వాటిని ఈ భోగములను ప్రేమించడం కానీ ద్వేషించడం కానీ లేకుండా విధి విహితమైనటువంటి పనులు చేసేటప్పుడు వాటిని చేస్తూ ఉండాలి. చేసేటప్పుడు వాటి ఎందు ప్రబలమైనటువంటి యొక్క ప్రేమ కానీ లేక ద్వేషం కానీ ఇవి లేకుండా చూసుకో, లేకుండా చూస్తే చేస్తూనే ఉంటాయి పనులు, కానీ వాటి ఎందు వీడికి ప్రేమ లేదు ద్వేషము లేదు. ఎందుకు చేస్తూ ఉన్నాడా అంటే విధి కనుక విద్యవయాత్ర సాగిపోవాలగా, అందుకొరకై చేయటం మాత్రమే. అంతేగాని నేను ఇదే చేస్తాను ఎప్పుడు ఇదే ముంక రేపు చేస్తాను ఎల్లుండి చేస్తానని మాత్రం భావించకూడదు. ఎప్పుడు ఏది ప్రాప్తమై వచ్చిందో దాన్ని చేస్తూ ఉంటుంది, దాన్ని ఆ విషయాన్ని లాగుతూ ఉంటుంది ఇంద్రియం, కానీ దాని ఎందు మాత్రం ఆ విషయముల ఎందు అనురాగం కానీ ద్వేషం కానీ లేకుండా చూడు. ఆత్మవశ్చైర్విజయాత్మ ప్రసాదం అధిగచ్చతి. అలా చేసి వాటిని నడుపుకుంటూనే ఆత్మవశ్చై నీకు ఇంద్రియములన్నీ అలా ఎప్పుడైతే చేశావో వాటి పవర్ అంతా చచ్చిపోతుంది. ఇంద్రియముల యొక్క వాటి యొక్క శక్తి ఉన్నది అదంతా నశించిపోతుంది.
నశించి నీకు ఎలా చెబితే ఎలా నడిచేటటువంటి స్థితిలోకి వస్తాయి. వచ్చినటువంటి ఇంద్రియముల ఆత్మ పరంగా సర్వేశ్వరాభిముఖంగా చెప్పినట్లయితే ప్రసాదమధిగచ్చతి. అలా ఎప్పుడైతే చేయగలుగుతాడో ఇంద్రియములు తన యొక్క అధీనములో పెట్టుకొని ఈ విషయములందు రాగద్వేషములను చంపి, రాగము ద్వేషము ఈ రెండు కొంతమంది మీదేమో అనురాగం కలుగుతోంది, కొంతమంది మీదేమో ద్వేషం కలుగుతున్నది. ఈ రాగద్వేషములే చేస్తూ ఉన్న ఈ పనులన్నీ కూడా మానవులకు ఈ రెండే ఉన్నాయి, రాగము ద్వేషం. కొందరి మీదేమో ప్రేమ, కొందరి మీదేమో ద్వేషం. ఆ ద్వేషం ఉన్నటువంటి వాళ్ళనేమో ద్వేషిస్తూ ఉన్నాడు, వాళ్ళని ఎట్లాగురా కలచేర్చేదని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఈ అనురాగం కలిగినటువంటి వాళ్ళందరినీ కూడా భుజముల మీద ఎత్తుకుంటున్నాడు, వేసుకుంటున్నాడు, వీపు మీద వేసుకుని మోస్తూ ఉన్నాడు. ఇవి రెండు లేకపోతే ఈ రెండు జరగవన్నాడు. వీళ్ళని వేసుకోవటం కానీ వాళ్ళని హింసించాలనే యొక్క ప్రయత్నం కానీ ఇవి రెండు ఉండవు. కాబట్టి రాగద్వేష వియుక్త ఇస్తూ రాగద్వేషములను చంపు. ముందు చంపితే ప్రసాదమతి గచ్చతి, అప్పుడు శాంతి ఏమిటో నీకు తెలుస్తుంది. అసలు శాంతి అనగా ఆ ప్రసన్నత అనగా ఏమిటో, ఆ ఇంద్రియ క్షోభం అంతా కూడా నశించిపోయి, ఇంద్రియ క్షోభం ఉన్నది తెల్లవారి లేచిన దగ్గర నుండి. ఈ మానవులకు ఎన్ని వ్యాపారాలు, ఎన్ని కలంతలు, ఎన్ని క్షోభాలు ఊరికి తిప్పేస్తోంది. అనేక విధములైనటువంటి ఆ పని ఎలా చేయాలి, ఈ పని ఎలా చేయాలి, వాడుగా డబ్బెత్తుకుపోయాడు, వాడు ఇస్తాడో ఇయ్యడో, వీడేమో ఇదిగో ఈ పనికి పోయాడు, వాడు చేస్తాడో చేయడో అని ఇలాంటి యొక్క క్షోభ ఉన్నది. దాని చేత కలంగిపోతూ ఉన్నది ఎప్పటికప్పుడు వీడి మనస్సు. ఆ కలత అంతా నశించిపోతుంది సుమా. ఎప్పుడైతే ఈ స్థితికి రాగలిగాడో ఆ కలంతంతా కూడా నశించిపోయి ప్రసాదమధిగచ్చతి, శాంతిని సౌమ్యమైనటువంటి యొక్క స్థితి ఉన్నది. ఏ క్షోభం లేకుండా మనస్సు నిర్మలమైపోవును సుమా. ప్రసాదే సర్వ దుఃఖానోపజయతే ప్రసన్న చేత సోక్యాశు బుద్ధి పర్యవతిష్టతి. ప్రసాదే సర్వ దుఃఖానోపజాయతే. ఎప్పుడైతే మనస్సు నిర్మలమైందో, ఇంద్రియ క్షోభం అంతా నశించిపోయి మనస్సు ఎప్పుడైతే నిర్మలమైందో, ఆ సర్వ దుఃఖానాం హానిరస్యోపజాయతి, సమస్త దుఃఖములు నశించిపోతూ ఉన్న ఏహను. వాడికి దుఃఖములు లేవు, దుఃఖములనేవి లేవు. ఎందువలన ఈ రాగద్వేషములన్నింటినీ కూడా చంపేసుకున్నాడు కనుక మనస్సు నిర్మలమై ఉన్నది కనుక, నిర్మలమై ఆ ఏవి తటాకం కదా, ఆ తరంగములు లేనటువంటి యొక్క తటాకం ఎలా ఉండునో కదలకుండా అలా నిర్మలంగా ఉండిపోతుంది. అలా మనస్సు ఎప్పుడైతే నిర్మలమైందో బుద్ధిపరి అవతిష్టతి, ఆ సర్వేశ్వరిని ఎందు అప్పుడు నెలకొంటుంది సుమా. ఈ యొక్క బుద్ధి ఉన్నది, అది నిలబడుతుంది. చంచలం మనకృష్ణ అని పైన అడగబోతూ ఉన్నాడు అర్జునుడు. మహా చంచలమైనటువంటిది మనస్సు. ఇక్కడ కూర్చుని ఉండగానే మూడు లోకములు తిరిగి వస్తుంది మన మనస్సు, మూడు లోకాలు తిరిగి వస్తుంది నిమిషంలో. ఇప్పుడు తెనాలి వెళ్ళిపోతుంది మనస్సు, ఆ తెనాలి బజార్లోనే తిరిగి వస్తుంది, ఎక్కడెక్కడ తిరిగింది, ఎక్కడెక్కడ చేసింది ఆ వంతు కూడా. అదే మనోవేగం అన్నారు, ఎంత ఒక సెకండ్లో వెళ్ళిపోతుంది. ప్రపంచం యావత్తు కూడా తిరిగి చక్క వస్తూ ఉండదు. వీడు మళ్ళీ కొరడ పరుచుకొని, అయ్యో మనం గీతాశాస్త్రం వింటానికి కూర్చున్నామే, ఇక్కడ ఇది తెచ్చింది ఇది అని దాన్ని తోలుకొచ్చి ఇక్కడ పెట్టు కూర్చుంటే మళ్ళీ పరిగెత్తు ఉంటుంది అది. ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు దాన్ని అలా నిర్మలం చేయాలన్నాడు. ఎప్పుడైతే నిర్మలమగును అప్పుడు ఆ మనస్సు కాలుష్యములన్నీ కూడా ఎప్పుడు ఉడిగిపోవును. అప్పుడు కానీ ఆ భగవద్ అభిముఖం కాదురా వీడి యొక్క బుద్ధి. బుద్ధి అప్పుడు కానీ నిలబడదు. నాస్తి బుద్ధి రయుక్తస్య నచాయుద్ధస్య భవన నచా భావయతస్య శాంతి
అశాంతస్య కుత సుఖం నాస్తి బుద్ధిరయుక్తస్య. ఆ సర్వేశ్వరుని యందు నెలకొన్నటువంటి వానికి, సర్వేశ్వరుని యందు బుద్ధి నిలబడవలను అంటే యోగయుక్తుడు కావాలి. యోగయుక్తుడు అంటే నిష్కామ కర్మయోగాన్ని ఆచరించాలి. ఇలా రాగద్వేషములన్నింటినీ కూడా ఇంద్రియములకు లేకుండా చేసి ప్రవర్తించాలి నిష్కామ కర్మయోగం. కనుక అటువంటి నిష్కామ కర్మయోగాన్ని అవలంబించినటువంటి వానికి సర్వేశ్వరుని యందు బుద్ధి నిలవదు. నచాయుక్తస్య భవన అయుక్తుడు నాడే యోగయుక్తుడు కానిటువంటి వానికి, ఈ నిష్కామ కర్మయోగమును అవలంబించినటువంటి వానికి భగవద్భావన లేదు. సర్వేశ్వరుణ్ణి భావించలేడు వాడు. నచా భావయత శాంతి, ఆ సర్వేశ్వరుణ్ణి భావించకపోతే ధ్యానించకపోతే శాంతి లేదు, శాంతి లేదు. ఇది ఎన్ని సుఖములు ఉన్నప్పటికీ, ఎన్ని ఐశ్వర్యములు పొందినప్పటికీ శాంతి అనేది మాత్రం ఎక్కడుందయా అంటే ఆత్మ ఎందు సర్వేశ్వరుని ఎందే ఉందన్నారు. ఈ బాహ్య ప్రపంచంలో ఎక్కడా లేదు, బాహ్య ప్రపంచంలో ఏ వస్తువు నందు కూడా లేదు. నువ్వు ఎన్ని ఆ సంపాదించినప్పటికీ సంపాదించిన కొలది బాధలు ఎక్కువతూ ఉంటాయి. సంపాదించిన కొలది బాధలు, వీటి అన్నింటినీ రక్షణ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉంటాడు కదా, అందువల్ల బాధలు ఎక్కువతూ ఉంటాయి అన్నాడు. అంతేగాని శాంతి అనేది మాత్రం ఆ సర్వేశ్వరుని ఒక్కని ఎందు, ఈ యొక్క ఆ సర్వేశ్వరుని యొక్క అంశభూతుడైనటువంటి యొక్క ఆత్మ ఎందు తప్ప ఇక బయట ప్రపంచంలో శాంతి అనేది లేదు. నా ఇక ఏదన్నా శాంతి అంటే సుఖం, శాంతి అంటే సుఖం అయితే ఏదైనా కొద్ది గొప్ప లేవా అంటే ఆ చాలా స్వల్పములు రా అన్నారు. చాలా స్వల్పములు అవి, ఆ అయితే తుచ్చ సుఖములు మేసాలపై తేనీయలన్నాడు. కానీ మేసాల మీద తేనెలు వంటి అంటే అంటే కాస్త తీయ కదుగుతుంది. రెండోసారి మళ్ళీ అంటే ఒట్టి మేసాలే వెంట్రుకలే తగిలేదు, ఇక తీయదన్నగలదు. అలాంటి సుఖాలు అన్నాడు ఈ సంసారంలో ఉన్న సుఖములు, అలాంటి సుఖములు. ఈవేళ ఏదో లాభం వచ్చింది, లాటరీ వచ్చింది, 1,000,000 రూపాయలు అని ఆని ఆనందపడుతుండగానే వీడికి ప్రాణభూతుడైనటువంటి ఆ పెళ్ళామో ఏదో దానికి అపారమైన జబ్బు చేసి టెలిగ్రామ్ వస్తుంది. ఈ ఆనందం అంతా ఎటుపోయిందో అంతు లేకుండా పోతుంది. ఎందువల్ల అంటే దాని స్వభావం అది, ఈ యొక్క సంసారంలో ఉన్నటువంటి యొక్క స్వభావం. ఈవేళ ఆనందంగా ఉంది కదా అని చెప్పి నమ్ముకోవడానికి ఏమి లేదు. ఆ ఉత్తర క్షణంలో ఏం జరుగునో, ఏమి సంప్రాప్తించునో ఎవడూ చెప్పలేడు, ఎవడు కూడా ఊహించలేడు. కనుక అభావయత శాంతి, భగవద్ధ్యానం లేని లేని వానికి శాంతి లేరు. అశాంతస్య కుత సుఖం, శాంతిహీనుడైనటువంటి వానికి సుఖం ఎక్కడది? ఇంకా శాంతిహీనుడైనటువంటి వానికి సుఖము లేదు. సుమా ఇంద్రియాణం హి చదతాం యన్మనోను విధీయతే తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావ మివాంభసీ. ఇంద్రియాణం హి చదతాం యన్మనోను విధీయతే, ఈ ఇంద్రియముల వెంట పడిపోతే, ఇంద్రియములు ఎడిపోతే అటు పోయినట్లయితే మనస్సును కూడా వదిలితే ఆ ఇంద్రియములు ఏ దేన్ని కోరుతూ ఉంటే ఆత్మవనేబడి వీడు పోయినట్లయితే తదశ్చహరతి ప్రజ్ఞాం వాయుర్నావమిబాంభసీ, వీడి ప్రజ్ఞను తాను సింపజేస్తాయి సుమా. ఆ మనస్సు కూడా వాటికి అనుకూలంగా వదిలినట్లయితే దాన్ని నిగ్రహించుకొని వాటినన్నింటినీ కూడా నియమంలో పెట్టుకుంటే సరి ఉన్నది, కానీ లేక అలా వదిలితే వాయుర్నావ మివాంభసి, ఆ ఏటిలో ఉన్నటువంటి యొక్క పడవ ఉన్నది తెరచాపెట్టారు, దాని చుక్కాన్ని చక్కగా పట్టుకుంటే ఓడు చేరుతాడు, లేక అది వదిలేసేస్తే ఆ వాయువు ఎటు వీచితే అటు లాక్కుపోతుంది. ఆ తెరచాప ఎటు వీచితే వీడు పోవాలన్న గమ్యానికి పోదు, ఎక్కడికో తీసుకుపోతుంది, తీసుకుపోయి తీసుకుపోయి ఆ తల్ల క్రిందులు కూడా కావచ్చని. అలాగే వీడి యొక్క ఆ ప్రజ్ఞ ఉన్నది, ఏది సర్వేశ్వరుని ఎందు చెప్పుకున్నటువంటి యొక్క ప్రజ్ఞను ఈ ఇంద్రియములను వదిలితే మాత్రం వీడు దాన్ని నిలుపుకోలేడు. ఆ ఇంద్రియములను జయమును పొందకపోతే వాడు ఆ సర్వేశ్వరుని యొక్క ఆ విషయములో తన మనస్సుని నిలిపి అట్టి పెట్టలేడు.
కాబట్టి ఆ ఇంద్రియ జయమున్నది, ఇంద్రియమును నియమించటం ఆ అధ్యాత్మరంగమునందు ప్రవేశించినటువంటి వానికి చాలా ముఖ్యము అంటూ ఉన్నారు. తస్మాద్య మహాభాగో నిగృహీతాని సర్వశః ఇంద్రియాణి ఇంద్రియాధ్యేభ్య తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత తస్మాద్య మహాభావో నిగృహీతాని సర్వశః. కనుక అర్జున మహాబాహో, మహాబాహువులు గలవాడ, ఆ యవనికైతే ఈ ఇంద్రియములు యావత్తు కూడా నిగ్రహింపబడుతూ ఉన్నాయో, అనగా జయింపబడుతూ ఉన్నాయో. ఇంద్రియాణి ఇంద్రియార్థేభ్యహంగా ఇంద్రియార్థములున్నయే విషయ భోగములు వీటి ఎందు తగులు కనుక వాటి ఎందు వైరాగ్యముని చెంది విరాగముని చెంది ఆ ఇంద్రియములన్నిటినీ కూడా ఎవరు నియమిస్తూ ఉన్నాడు? అక్తివాని యొక్క ప్రజ్ఞ ప్రతిష్ఠిత, వాడేరా ప్రజ్ఞావంతుడు, వాడే గొప్పవాడు లోకంలో. ఆ గొప్పవాడు అంటే వాడే. అందువలన అంటే నియమహీనుడైనటువంటి వానికి ఏ గొప్పతనం లేదు. నియమహీనుడై ఏది పడితే అది తిని, ఎక్కడ పడితే ఎక్కడికి పోయి, ఎలా పడితే అలా సంచరించే వానికి ఇంకా గొప్పతనం ఏమిటి? ఏది లేదు. అన్నిటినీ అరికట్టినప్పుడే వీడి యొక్క గొప్పతనం. అన్ని విషయముల ఎందు నియమమును సంపాదించినట్టుగా సంపాదిస్తేనే గొప్పవాడవుతాడు. కాబట్టి ఆ ఇంద్రియము ఇంద్రియాణి ఇంద్రియార్థేభ్య ఇంద్రియార్థముల నుండి ఇంద్రియములను నిగృహీతాని చక్కగా వాటిని శిక్షించి నియమములో పెట్టు. మహాబాహువు అన్నారట ఈ బాహువులు, అజానుబాహువులు అర్జున్ని మోకాళ్ళకు దిగి ఉన్నాయి, మోకాళ్ళ క్రిందికి కూర్చుంటే కాదు, కూర్చుంటే మనకి దిగుతుంది, నిలబడిన సమయంలో మోకాళ్ళ క్రిందికి దిగి ఉన్నాయట బాహువులు. అదే అజానుబాహు. అజాను అంటేనే అర్థం అది, జానువులు అంటే మోకాళ్ళు, అజాను అంటే మోకాళ్ళ వరకు ఉన్నటువంటి బాహువులు అని అజానుబాహులు అంటారు. మహాబాహు అన్న ఆట అంతంత పడుకుని అంతంత లావున ఉన్నాయి నీ చేతులు, అవి దేనికి ఉపయోగిస్తాయా అంటే ఈ బాహ్యమునందు ఉన్నటువంటి శత్రువులను కొట్టడానికి ఉపయోగపడతాయి. కానీ ఈ అంతఃశత్రువులు ఇంద్రియములు, లోపలున్న ఇంద్రియములున్నాయే, వాటికి నీ కొట్టడానికి నీ బాహుబలం ఏమి ఉపయోగపడదు అర్జున. నీ బాహుబలం ఏమి ఉపయోగపడదు, నీ చేతులు ఏం చేయలేవు. దాన్ని చేయవలను అంటే ఆ మానసిక బలం కావాలి, మనోబలం కావాలి. ఆ మనోబలం చేత ఇంద్రియములన్నింటినీ కూడా జయించాలి. అంతే తప్ప ఈ శరీరమునందున్నటువంటి యొక్క అవయవముల చేత అవేవి సాధ్యపడేవి కావు సుమా అని గుర్తు చేయటానికై మహాబాహు అన్నాయట వేణ కొట్టడానికి ఉపయోగిస్తాయి నీ చేతులు, అంతేగాని వాటిని కొట్టడానికి ఈ చేతులు ఏం పనిచేయవయ్యా. నీ పరాక్రమము కానీ, నీ యొక్క శౌర్యం కానీ, నీ బాహువులు కానీ ఏమీ చేయలేవు. వాటిని కొట్టవలను అంటే ఆ మనస్సునందు ఈ విషయములన్నీ కూడా తెలుసుకోవాలి. తెలుసుకొని ఆ మనస్సును నిలిపి ఇంద్రియములన్నింటినీ కూడా శబ్దాది విషయముల ఎందు పోనీయక వాటిని అరికట్టగలిగితేనే అప్పుడు నిలబడతాయేవి. సర్వభూతానాం తస్యం జాగర్తి సంయమీ యస్యాం జాగర్తి భూతాని సానిశ్యాం పశ్యతో మునేహే. యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ, అందరికీ ఏది రాత్రో ఏది రాత్రియో సంయమి ఉన్నాడు. ఈ విరక్తుడై ఇంద్రియ జయమును పొంది భగవద్ ఆరాధన చేయటానికి ఉపక్రమించినటువంటి వానికి తస్యాం జాగర్తి, అందులో మేల్కొని ఉంటాడయ్యా. అందరూ నిద్రపోతూ ఉంటారు రాత్రిపూట, రాత్రిపూట అందరికీ ఏది రాత్రో అది వీడికి పగలు, దాంట్లో మేల్కొని ఉంటాడు వీడు. యస్యాం జాగ్రతి భూతాని సమస్తమైన మానవ కోటి అంతా కూడా ఎప్పుడు మేల్కొని ఉంటారో అప్పుడు నిద్రపోతూ ఉంటాడు వీడు. ఎవడు సంయమి, ఈ యొక్క భగవద్ ఉపాసన చేయటానికై ఈ ఇంద్రియ జయమును పొంది మోక్షమును సాధించవలను అనేటటువంటి యొక్క ప్రయత్నంలో ఉన్నటువంటి వాడు వాళ్ళంతా నిద్రపోయేటప్పుడేమో మేల్కొని ఉంటాడు, వాళ్ళంతా మేల్కొని ఉన్నటువంటి చోటేమో నిద్రపోతూ ఉంటాడు.
అంటే ఈ యొక్క ప్రపంచంలో ఉన్నటువంటి సామాన్య జనానికి ఈ యొక్క ప్రయత్నంలో ఆధ్యాత్మిక విషయంలో ప్రవేశించినటువంటి యొక్క ముముక్షువైనటువంటి వానికి ఇంత భేదం ఉందన్నాడు. ఇంత భేదం తల్లకిందులైన భేదం ఉందన్నాడు. అయితే అందరూ నిద్రపోయేటప్పుడు మేల్కో అందరూ ఎప్పుడు నిద్రపోతారు? రాత్రి. అప్పుడేమో తెల్లవారులు మేల్కొని ఉంటాడా వీడు? మేల్కొని ఉంటాడా తెల్లవారులు? లేదు, వాళ్ళు పగలెల్లా మేల్కొని ఉంటారు. ఆ వీడు పగలెల్లా నిద్రపోతూ ఉంటాడా అంటే అది కాదు అర్థం. ఆ అలంకారిక భాషలో చెబుతూ ఉన్నాడు సర్వేశ్వరుడు. అలంకారిక భాష అంటారు దీన్ని. అలంకారిక భాష అంటే చమత్కారంగా చమత్కారంగా చెప్పేది. రే పిల్లవాడు సింహంరా అంటే వీడు మానవాకారం అంతా పోయి సింహం మాదిరిగా ఆ తోక కాళ్ళు అన్నీ వచ్చినాయనే అర్థం కాదు. ఏమిటా అంటే సింహానికి పరాక్రమం ఎలా ఉన్నదో అలాంటి పరాక్రమవంతుడు వాడు. నిప్పురా, నిప్పు అంటే మణిపోతున్నాడనే అర్థం అంటుకోవటానికి వీలు కాకుండా కాదు. అంటే నిప్పు కదా ఇలా పరిశుద్ధమై ఉన్నదో అలాంటి పరిశుద్ధుడు అని చెప్పడానికై అలా ప్రయోగిస్తూ ఉన్నారు మన శబ్దం. దాన్ని అలంకారిక భాష అంటారు. అలాంటి అలంకారిక భాషలో చెబుతూ ఉన్నారు అందరూ నిద్రపోయేటప్పుడు మేల్కొని ఉంటాడు యోగి. అందరూ మేల్కొని ఉన్న సమయంలో నిద్రపోతూ ఉంటాడు అంటే ఏ విషయంలో వీళ్ళు మేల్కొని ఉన్నారో ఆ విషయంలో నిద్రపోతూ ఉంటాడు. ఏ విషయంలో వీళ్ళు మేల్కొని ఉన్నారో ఆ విషయంలో నిద్రపోతూ ఉంటాడు. ఏ విషయంలో వాళ్ళు నిద్రపోతూ ఉన్నారో మేల్కొని ఉంటాం. వీళ్ళంతా ఎక్కడ ఆ నిద్రపోతూ ఉన్నారో అక్కడ మేల్కొని ఉంటాడు ఆయన. అంటే వీళ్ళంతా ఎక్కడ మేల్కొని ఉంటున్నారు? ఈ సంసార విషయంలో మేల్కొని ఉంటున్నారు. చాలా మెలక ఉంది ఈ విషయంలో. దమ్మిడి పోనీరు, ఒక్క దమ్మిడి. ఎందువల్ల మెలకువా? ఇంట్లో ఉన్నటువంటి యొక్క మెలకు వచ్చేత చాలా మేలు. ఏమరపాటును కూడా పోనీరు. ఎందువల్ల అంటే మేల్కొని ఉన్నారు ఈ విషయంలో. దీంట్లో ఉన్నటువంటి యొక్క విషయాలన్నీ కూడా పూర్తిగా అనుభవంలో ఉన్నాయిగా. ఆ కారణం చేత ఏ మాత్రం కూడా పోనీయరు. కనుక ఇందులో మేల్కొని ఉన్నారు వీళ్ళు. కానీ ఇందులో మేల్కొనడు అన్నాడు వాడు యోగి. ఈ విషయాలు పట్టించుకునే పట్టించుకోలేదు. ఏమన్నా అయిపోయింది? ఏమైపోయినప్పటికీ అంత ఏది అక్కడ ఏమి జరుగుతూ ఉన్నప్పటికీ కన్నెత్తి కూడా చూడడు. కాకపోతే చేస్తూనే ఉంటాడు చేయటం. కానీ దీని వలన ఏం జరుగుతూ ఉన్నది? అసలు వీళ్ళు చేస్తున్నారా చేయటం లేదా అనే యొక్క శ్రద్ధ జాగ్రత్త దాని ఎందు ఆ ప్రేమ ఇవేవి ఉండవన్నాడు. విధి ప్రకారంగా చేస్తూ ఉంటాడు అంతే చేయటం పైకి. అంతేగాని వాడి యొక్క పొట్టుదలంతా కూడా సర్వేశ్వరుని ఎందు నెలకొని ఉంటుంది. వీళ్ళందరికీనేమో ఇది పొట్టుదల మేల్కొని ఉన్నారు. ఇందులో నిద్రపోతూ ఉంటాడు. వీళ్ళు ఎక్కడ నిద్రపోతున్నారు? భగవద్ విషయం దగ్గర. అక్కడ నిద్ర వేళకి అక్కడ నిద్రపోతూ ఉన్నారు. ఏమీ తెలియదు పాపం. భగవద్ విషయం అంటే ఏమిటో అసలు ఎరగరగా, అసలు ఎరగరు. ఆ విషయంలో నిద్రపోతూ ఉన్నారంతా. ఆ విషయంలో మేల్కొని ఉంటున్నాడు వాడు. ఆ విషయం భగవద్ విషయంలో మేల్కొని ఉంటూ ఉన్నాడు. కాబట్టి అందరికీ ఏది రాత్రో అది పగలు యోగికి. అందరికీ ఏది పగలో అది రాత్రుమా యోగి అయినటువంటి వానికి, అనగా లోక వృత్తానికి. ఆ యోగి యొక్క వృత్తానికి అంత భేదం ఉన్నది అంటూ ఉన్నారు. నడక్కు ఆపూర్యమాన మచల ప్రతిష్ట సముద్రమాపప్రవిశంది అద్వత్తో తద్వత్ కామాయం ప్రవిశంది సర్వే సశాంతి మాప్నోతి నకామకామీ. ఆపూర్యమాణ మజుల ప్రతిష్ట సముద్రమాప ప్రవిశంతి యద్వతు. ఇంకా ఇచ్చేవాడు యోగి అంటే సముద్రం మాది వంటి వాడు. సముద్రం వంటి వాడు ఆపూర్యమాణం అచల ప్రతిష్టం. ఆ సముద్రం ఉన్నదే చాలా గంభీరమైనటువంటిది. గాంభీర్యానికి సముద్రాన్ని ఉపమానంగా ఇస్తూ ఉంటారు కవి సమయంలో. గాంభీర్య గుణానికి సముద్రయవ గాంభీర్యే అని. ఆ గాంభీర్యము అంటే చూడగానే ఒక విధమైనటువంటి జంకు కలిగించే దాని పేరు గాంభీర్యము అంటారు. గంభీరత, గంభీరత అంటే లోతు అని కూడా అర్థం. తరువాత అవతల మనిషి చూడగానే ఒక విధమైనటువంటి యొక్క యువతల తేజస్సంపన్నుడైనటువంటి వాడిని చూడగానే ఒక విధమైన జంకు కలుగుతున్నాడు.
ఆ గాంభీర్యం ఉన్నటువంటి వాడి దగ్గరికి వెళ్ళేసరికి ఆ ఎట్టి వాడికైనా ఒక విధమైనటువంటి యొక్క భయం ప్రవేశిస్తుందన్నాడు. గబాల్ని పోయి ఇత వచ్చినట్టుగా మాట్లాడలేడు, ఏది అడగడానికి కూడా అడగలేడు. ఏమిటయా అంటే అదే గాంభీర్యము అన్నారు. గాంభీర్యము అని చెప్పి అంటారు దాన్ని. ఆ శ్రీకృష్ణస్వామి వారు సంధికి వచ్చేటప్పుడు ఈ దుష్ట చతుష్టయం నలుగురు చేరి ఆలోచన చేశారట, మనం ఎవ్వరం కూడా లేవకూడదు, అటు ఒక రెండు కుర్చీలు ఇటు ఒక రెండు కుర్చీలు వేసుకొని కూర్చుందాం మనం. ఆయన అవతలకి వెళ్ళేదాకా ఈ మధ్యలో గుండా వెళ్ళాలి, మార్గం మధ్యలో గుండానే వెళ్ళాలి. ఆయన అవతలకు వెళ్ళేదాకా మనం లేవద్దు. అసలు అలా చేస్తే అవమానం చేసినట్టు అవుతుంది. గొప్పవాడికి ఏం కావాలి? అవమానమే చాలు. కనుక అది చాలు ఆయనకి చేద్దామని చెప్పి ఈ నలుగురు దుర్యోధనుడు, దుశ్శాసనుడు, శకుని, కర్ణుడు నాలుగు కుర్చీలేసి కూర్చున్నారట. వస్తూ ఉన్నారు వారు, ఆ శ్రీకృష్ణస్వామి వారు మగసాల దగ్గర రథం ఆపేశారు. ఇక వస్తున్నారు లోపలికి. వెంట అనేక మంది ఉన్నారు, చాలామంది. ఆ విదురుడు, సాత్యకి మొదలైనటువంటి వారు ఉన్నారు. ఇంకా అనేక మంది ఆ గొప్ప గొప్ప వాళ్ళంతా కూడా అనుసరించి వస్తూ ఉన్నారట. అనుసరించి అలా ఒక 50 గజ దూరంలోకి వచ్చారట ఆ శ్రీకృష్ణస్వామి వారు. నలుగురు ఎవడో కర్ర పెట్టి కొట్టినట్టుగా నలుగురు ఒకేసారి లేచి నిలబడ్డారు. ఒకేసారి లేచి నిలబడ్డారు. నిలబడేదాకా వాళ్ళకి తెలియదు అసలు. వాళ్ళు అనుకుంది నిలబడకూడదనిగా, లేవకూడదు. ఆయన అవతలకు దాటిపోయేదాకా ఇట్లాగే కూర్చునుందమ్మ, బీట్పించుకొని కూర్చునుంటే అవమానపడిపోతాడు అని అవమానపరచాలనే ఉద్దేశం కదా. కానీ వాడు ఒకడు లేస్తే రెండవ వాడు లేవటం, వాడు లేచాడే మనం లేకపోతే బాగుండదు అని చెప్పి లేవటం కాదట. నలుగురు ఒకేసారి లేచి నిలబడ్డారట. ఏమిటయా అంటే ఆ తేజస్సు ఉన్నది, అది కొడుతూ ఉంది, అది కొడుతూ ఉన్నది. ఏం చేస్తారు వీళ్ళు? వీళ్ళ వర్ధిలో లేదు వీళ్ళ యొక్క ఇది. ఆ తేజస్సు లేపేసి లేచి ఒకడు మొహడు మొహం ఒకడు చూసుకున్నారట. మనం అనుకుంది ఏమిటి, చేసింది ఏమిటిదా? ఆ స్వామి దగ్గరకు వచ్చి, ఏమిటయ్యా ఇక్కడ కూర్చున్నారు, మధ్యలో కూర్చున్నారా, ఏమిటి? ఏమి లేదు, తమరు వస్తారని కూర్చున్నావులేండి. తమరు వస్తారని వస్తున్నా కదా, పదండి. ఈ ప్రయత్నం అంతా వ్యర్థమైపోయిందట. ఆయనకి తెలియకుండా ఉంది వీళ్ళు ఎందుకు కూర్చుంది తెలుసు. వాడు సర్వ అంతర్యామి వాడు, అందుకు వాడికి తెలియంది ఏమి లేదు. సరే పదండి అని చెప్పి వెంట పెట్టుకుని వెళ్ళిపోయారట. అలాగే అది ఆ గాంభీర్యం అనేది అలాంటిది. ఏమిటిగా దాని యొక్క గాంభీర్యము అంటే అపూర్యమాన మజల ప్రతిష్ట. సముద్రం యొక్క గొప్పతనం ఏమిటి అంటే ఈ నదులు వందల కొలది నదులు యావత్తు కూడా వచ్చి దాంట్లో పడుతూ ఉంటాయి. వందల కొలది నదులు, గోదావరి వచ్చింది అంటే కట్టలు తగ్గొట్టుకొని ఊళ్ళు యావత్తు నాశనం చేసుకుంటూ వెళ్ళిపోయి ఉభయ గోదావరులు నాశనం చేసేసి ఆ గోదావరి నది పుట్టిన దగ్గర నుండి సముద్రంలో వరకు కలిసే దాకా ఎన్ని మైళ్ళ వెడల్పున ఉంది ఆ ప్రవాహం? 2-3 మైళ్ళ వెడల్పున ఇన్ని వందల మైళ్ళు, 1100 మైళ్ళు ప్రవహిస్తూనే ఉన్నది అన్ని రోజులు నీరు. ఎంత నీరు పరిమితి లేదు. ఇలాంటి నదులు ఎన్ని పడుతూ ఉన్నాయో సముద్రంలో, ఓ 10-15 రోజులు పోయి పడింది ఆ గోదావరి ఆ సముద్రంలో. ఇలాంటి నదులు ఎన్ని ఉన్నాయి జగత్తులో? ఇన్ని ఈ నదులన్నీ కూడా వచ్చి పడ్డప్పటికీ ఒక్క అంగుళం కూడా పెరగదటది, ఒక్క అంగుళం కూడా పెరగదు. వెళ్ళి పట్టమే ఇవి అంతే తప్ప అది ఏమి పెరిగేది లేదు. అచల ప్రతిష్టం, ఏమి దాని యొక్క ప్రతిష్టకు ఏమి భంగం లేదు. లేదు రావు, ఈ యొక్క నదులేవి కూడా రావు. ఒక్క అంగుళం కూడా తరగదు, ఒక అంగుళం కూడా తరగదు. దాని స్థితి ఎప్పుడూ కూడా ఒకే మాదిరిగా ఎలా ఉన్నదో అలాగే తద్వత్కామాయం ప్రవిశంతి సర్వే
ఆ సముద్రంలోకి కదా ఈ నీరు యావత్తు కూడా వచ్చి పడ్డప్పటికి నీరు ఎలా కలంత చెందదో, ఏమి మార్పు వికారములు పొందదో, అలాగే సమస్తమైనటువంటి యొక్క ఇంద్రియార్థములయ్యే ఈ విషయ భోగములన్నీ కూడా మనస్సులో ప్రవేశించినప్పటికీ ఎవని కదపు దారవో. సముద్రం మాదిరిగా ఆ ఎవడైతే తన యొక్క స్థితిని కాపాడుకుంటూ ఉంటాడో శాంతి మాపురవతి అట్టివాడు శాంతిని పొందుతూ ఉన్నాడు. సుమా Thank you.